క్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు వీడియో పెట్టడానికి కారణం మనకు తెలిసిన ఆదమరాజ్ అన్న వాళ్ళ టీం అందరూ కూడా పల్లి పల్లికి సువార్త చేసుకుంటూ అనేక గ్రామాలకి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అడవి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళకి రక్షణ సువార్త ప్రకటించుకుంటూ వచ్చే ఈ ప్రయాణంలో మన మధ్యన విశాఖ ఏజెన్సీకి వెళ్ళారు వీళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ అన్ని జనకు చాలామందికి సువార్త ప్రకటించారు. ప్రకటించి వచ్చేసిన ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా చాలా వాక్షణకి లోబడి వాళ్ళ మనీ ఫోన్ చేసి అన్నా మాకు మనీ సువార్త చెప్పండి, మా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్రీస్తు బోధ మాకు అందించాలని మేము కోరుకుంటున్నామని చెప్పేసి అన్నకు ఫోన్ చేశారట. ఫోన్ చేసిన తర్వాత వివరాలు కనుక్కుంటే చాలా దూరం నుంచి వాళ్ళు మార్కెట్కి రావడానికి చాలా దూరం, వారానికి ఒకసారి వాళ్ళందరూ కూడా వస్తారంట అక్కడికే. వారానికి ఒకసారి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చి క్రీస్తు బోధ వినడానికి అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయడానికి అన్నని అడిగారట. అడిగితే అన్న చాలా ప్రయాసపడి అక్కడ చర్చి నిర్మాణం చేయడానికి చాలా ఆశ చూపించి పనులు మొదలుపెట్టారు. ఒకసారి మనందరం కూడా ఎంతో పెద్ద పెద్ద బోధలకి మనందరం సహాయం చేసాం. అలాగే కూడా ఇందులో ఏ స్వార్థం లేకుండా అన్న చాలా చక్కటి సుమారు 500 మందికి సువార్త మందిరంలో ప్రకటించడానికి అందులో కూడుకోవడానికి మందిరాన్ని పెద్దగా ఒక మందిరాన్ని నిర్మించినారు. దాని నిమిత్తం మీరందరూ కూడా అనుదిన పరార్థంలో మీరందరూ జ్ఞాపకం చేసుకుని మరి ఆ చర్చ్కి కూడా మనందరం కూడా కొంచెం సహాయపడితే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఎంత సహాయం నేను కూడా అందిస్తాను. మీరు ఎవరైనా సహాయపడాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఫోన్పే నెంబర్ ఇస్తాము, అన్న మాటలో కూడా మీరు అందరూ ఒకసారి వినండి. క్రీస్తునామములో అందరికీ వందనాలండి. ఇది ఏజెన్సీ ప్రాంతం, గుడెం కొత్త వీధి అండి. సువార్త దండయాత్ర 24 ప్రాంతాలు మేము సువార్త ప్రకటించామండి. చాలామంది మరి క్రీస్తు ప్రేమను తెలుసుకుని రక్షించబడ్డారు. మరి వీళ్ళందరికీ మందిరం లేదండి, అందుకని మా వంతుగా మేము ఇక్కడ మందిరం కడుతున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా మీరు సాయం చేసి మరి గిరిజన ప్రాంతంలో ఉన్న ఆత్మీయ సహోదరులందరికీ మీరు హెల్ప్ చేసి క్రీస్తు ప్రేమను క్రియలు చూపించాలని మరి మిమ్మల్ని కోరుకుంటున్నాము. మరి వర్క్ స్టార్ట్ చేసామండి, పునాదులు కూడా తీసాము, మరి బీములు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ వంతుగా మీరు ప్రార్థన చేయండి, సాయం చేయండి. ఈ పని దేవుని మహిమద్దంగా జరగాలని మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా మీరు షేర్ చేయండి. దేవుని పని చాలా ఉన్నతంగా జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా మీరు ప్రార్థన చేసి మీ వంతుగా మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాను. మా ఫోన్ నెంబరు 789-3131-449. మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి.